Hi friends, welcome to my channel. Friends, Indian Coast Guard నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండియా కోస్ట్ గార్డ్ నుంచి వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఒక మంచి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లో ఓన్లీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇంకా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్ ఆన్లైన్ అండ్ 19th February టు 15th February లోపు వీళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ మనం చూసుకుంటే జనరల్ డ్యూటీ ఫర్ మెన్స్, స్పెషల్ రిక్రూట్మెంట్ ఫర్ ఎస్సీ ఎస్టీ. ఎస్సీ ఎస్టీ వాళ్ళకే ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఫ్రెండ్స్. వేకెన్సీస్ చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి 13, ఎస్టీ వాళ్ళకి 12 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మనం నోటిఫికేషన్లో పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, అసిస్టెంట్ కమాండోస్ పే లెవెల్ వచ్చి 10th CPC ప్రకారం ఉంటుంది ఫ్రెండ్స్. స్టార్టింగ్ శాలరీ వచ్చి 56,100 ఉంటుంది. అలాగే డిప్యూటీ కమాండో చూసుకుంటే 11, పే లెవెల్ 11 ప్రకారం ఉంటుంది. మొత్తం మనకి 67,700 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కమాండో వచ్చి 78,800 అనేది ఉంటుంది. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ చూసుకుంటే 131,000 అనేది ఉంటుంది. కమాండెంట్ చూసుకుంటే 13, 118,500 అనేది శాలరీ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ చూసుకుంటే 144,200 శాలరీ అనేది ఉంటుంది. అడిషనల్ డైరెక్టర్ చూసుకుంటే జనరల్లో 15,82,200 శాలరీ అనేది ఉంటుంది. డైరెక్టర్ జనరల్ చూసుకుంటే ఫ్రెండ్స్ 205,400 శాలరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇవే కాకుండా గవర్నమెంట్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ మనం చూసుకుంటే అదర్ బెనిఫిట్స్ అని చెప్పి మెడికల్ కవర్ ఫర్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ డిపెండ్స్ ఆఫ్ పేరెంట్స్. మొత్తం ఇలా జనరల్ డ్యూటీ కింద ఇది గెజెటెడ్ ఆఫీసర్ గ్రేడ్ ఏ ప్రకారంగా రిలీజ్ అయిన పోస్టులు ఫ్రెండ్స్. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీలో మినిమం 55% ఆఫ్ మార్క్స్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే బీఏ బీటెక్ ఆర్ ఫస్ట్ ఇయర్ టు లాస్ట్ ఇయర్ ఆఫ్ బ్యాచిలర్ డిగ్రీ క్యాండిడేట్స్ వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం 15% ఆఫ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ యాజ్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్స్గా అయి ఉండాలి. అలాగే 10+2+3లో ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా మ్యాక్సిమం మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ అనేది మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి. ఇక్కడ మనం చూసుకుంటే క్యాండిడేట్ నాట్ ఇన్ పొసెస్ ఆఫ్ ద ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ 10+2 ఇంటర్మీడియట్ లెవెల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ జనరల్ డ్యూటీ. టెన్త్లో మనకి ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది లేని వాళ్ళు ఈ జనరల్ డ్యూటీకి నాట్ ఎలిజిబుల్ అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. చూసుకుంటే జనరల్ వచ్చి ఓన్లీ ఇది మెయిల్ క్యాండిడేట్ మాత్రమే ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ చూసుకుంటే ఫ్రెండ్స్ 1st July 1992 13th January 1999 మధ్య పుట్టిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అండ్ హౌ టు అప్లై అని చూసుకుంటే ఫ్రెండ్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి చూసుకుంటే ఫ్రెండ్స్ ఆన్లైన్లో అప్లై చేసిన క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ తీసిన తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చి మనం చూసుకుంటే టెస్ట్ సెన్సెస్ వచ్చి కోల్కత్తా, చెన్నై, ముంబై, నోయిడాలో ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే 1st week of March 2020 ఉంటుందని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మనకి షార్ట్ లిస్ట్ మనం చూసుకుంటే వచ్చిన అప్లికేషన్స్ వచ్చిన లిస్టు అలాగే హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ రిసీవ్డ్ అప్లికేషన్స్ వస్తే వాళ్ళు 55% కాకుండా ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుందని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక్కడ మనం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెలెక్షన్ చూసుకుంటే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ విల్ కాల్ ద ప్రిలిమినరీ సెక్షన్ ఆఫ్ గివెన్ డేట్ విచ్ ఆఫ్ కన్సిస్ట్ ఆఫ్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అండ్ కాన్విటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ పిక్చర్ ప్రిఫెక్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ద యాప్టిట్యూడ్ టెస్ట్ విల్ బీ ఇంగ్లీష్ ఓన్లీ అనే అది కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసిన సిలబస్ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మెంటల్ యాబిలిట్యూడ్ టెస్ట్ అలాగే క్వాంటిటివ్ యాబిలిట్యూడ్ టెస్ట్ అండ్ పిక్చర్ ప్రిఫెక్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఫైనల్ సెలక్షన్లో మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ద క్యాండిడేట్ క్వాలిఫై ద ప్రిలిమినరీ సెక్షన్ హీస్ కాల్డ్ టు ఫైనల్ సెక్షన్. ఇక్కడ మనం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫైన క్యాండిడేట్కి ఫైనల్ సెక్షన్లో మనకి
మనం చూసుకుంటే ఇట్ విల్ కన్సిస్ట్ ఏ ఫిజియలాజికల్ టెస్ట్ అండ్ గ్రూప్ టాస్క్ అండ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ క్యాండిడేట్ అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత పోస్టింగ్ అనేది ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనం చూసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆర్ ఎగ్జామినేషన్ టైంలో మనకి ఈ డాక్యుమెంట్స్ అనేవి పట్టుకెళ్లాల్సి ఉంటుంది. 2 copies ఆఫ్ కంప్యూటర్ జనరేటెడ్ ప్రీఫిల్డ్ ఆన్లైన్ అడ్మిట్ కార్డ్ ఒకటి పట్టుకెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఒరిజినల్ 10th certificate పట్టుకెళ్ళాలి. అలాగే ఒరిజినల్ 10th పాటు 7th class సర్టిఫికేట్ అనేది పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ కానీ అలాగే మార్క్షీట్ ఆఫ్ బీఈ బీటెక్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కానీ పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ కార్డ్ కానీ పట్టుకెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ పట్టుకెళ్లాల్సి ఉంటుంది. క్యారెక్టర్ సర్టిఫికేట్ అలాగే 12 recent పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేది బ్లూ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫొటోస్ మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అది మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. క్యాండిడేట్ విల్ నాట్ ప్రాసెస్ ఆఫ్ ద అబౌ డాక్యుమెంట్స్ విల్ నాట్ పర్మిటెడ్ టు అపేర్ ద రిటర్న్ ఎగ్జామ్. ఈ డాక్యుమెంట్స్ ఏమైనా మీరు మిస్ పట్టుకెళ్ళకుండా ఉంటే రిటర్న్ ఎగ్జామ్కి వాళ్ళు యాక్సెప్ట్ చేయని చెప్పి నోటిఫికేషన్లో మనం మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మెడికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే మనకి హైట్ అనేది 150 centimeters అనేది ఉండాలి. వెయిట్ చూసుకుంటే హైట్ ఆన్ ఏజ్ ప్లస్ 10% ఆఫ్ యాక్సెప్టబుల్, అంటే హైట్ 10% కన్నా మనం ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువ ఉన్నా యాక్సెప్టబుల్ అన్నారు. అలాగే చెస్ట్ చూసుకుంటే ఎక్స్పెన్షన్ 5 centimeters అనేది ఉండాలి. ఐ టాటూ అని ఐ సైట్ అనేది 6x6 6x9 అన్కరెక్టెడ్ విత్ గ్లాస్ అనేది ఉండాలి. 6x6 or 6x6 కరెక్టెడ్ విత్ గ్లాస్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అండ్ ఇది ఫ్రెండ్స్ ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్. అండ్ మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.